రాష్ట్రంలో మిల్లింగ్ ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సిఎంఆర్ పునరుద్ధరించిన నేపథ్యంలో మిల్లింగ్ ప్రక్రియ వేగంగా పునరుద్ధరిస్తున్నామని ఇందుకు అనుగుణంగా బియ్యాన్ని తరలించడానికి ఎఫ్సీఐ జీఎంను ర్యాకుల మూమెంట్ పెంచవలసిందిగా కోరారు సీఎంఆర్ గడువును పెంచవలసిందిగా ఇప్పటికే లేఖల్ని రాశామన్న మంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లు సివిల్ సప్లైస్ అధికారులకు మిల్లింగ్ ప్రక్రియలో వేగం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మిల్లింగ్ ప్రక్రియ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని వర్కర్లు తరలిపోయిన కొన్ని చోట్ల లేబర్ సమస్యలను సైతం త్వరతగతిన పూర్తి చేసుకుని రెండు రోజుల్లో పూర్తిస్థాయి మిల్లింగ్ నిర్వహించే విధంగా రైస్ మిల్లర్లు సివిల్ సప్లై అధికారులు డిఎంలు చర్యలు తీసుకోవాలన్నారు నేడు దశరథి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే దాశరథి అవార్డులను అందుకున్న సంకోచ్ వేణును అభినందించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు కలవరాన్ని సృష్టిస్తున్నాయి కరోనాతో వచ్చిన ఇబ్బందేమీ లేదని ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ మహమ్మారి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు తాజాగా మంత్రి గంగుల కమలాకర్ మరోసారి కరోనా బారిన పడ్డారు ప్రస్తుతం కరోనా బారి నుండి కోలుకుంటున్నారు